టీజ్ అంటే పువర్ జోక్ యాజ్ యు నో సో ఓకే నా నా స్టాండర్డ్ జోక్స్ నీకు బాగా తెలుసు అవుట్ ఆఫ్ ఎవ్రీబడీ బాగా తెలుసు హారిక ఆఫ్ స్క్రీన్ ఇదే ఆన్ స్క్రీన్ కూడా ఇదేనా సోనీ వాట్ ఈస్ దిస్ సోనీ కీపింగ్ ఇట్ రియల్ రా సో టీజే ఆఫ్ ద డే ద క్వశ్చన్ ఇస్ గీతా ఇస్ అ మంత్ ఎల్డర్ టు సీత ఓకే అండ్ గీతా వాజ్ బోర్న్ ఇన్ ఆగస్ట్ ఓకే సీత ఎప్పుడు పుట్టింది గీతా ఇస్ వన్ మంత్ ఎల్డర్ టు సీత సీత జూలైలో ఇంకేమన్నా ట్రై చేస్తావా దాట్స్ ఆబ్వియస్లీ ద రాంగ్ ఆన్సర్ గీత వన్ మంత్ పెద్దది సీత ముందు మంత్లోనే పుట్టాలి పుడితే జూలైలోనే పుట్టాలి గీత సీత కంటే పెద్దదే గీత ఇస్ వన్ మంత్ ఎల్డర్ టు సీత అవును అవును అందుకని సీత వన్ మంత్ వెనకాల పుడుతుంది సో జూలైలో పుట్టింది అంటున్నా గీత పెద్దదైనప్పుడు సీత జూలైలో ఎలా పుడుతుంది ఆఫ్ స్క్రీన్ మాట్లాడుకుందాం మనీష గీత ఆగస్ట్ లో పుట్టింది పుడితే సీత ఆగస్ట్ లో పుట్టాలి కదా గీత ఆగస్ట్ లో పుట్టిందని నువ్వు అన్నావా నాతోటి గీత ఆగస్ట్ లో పుట్టింది అన్నావు కదా పుట్టింది గీత వన్ మంత్ పెద్దది అన్నావు కదా సీత కంటే అంటే ఏంటి సీత వన్ మంత్ చిన్నది కదా గీత కంటే అంటే ఏంటి ఆగస్ట్ ముందు మంత్ లో పుడుతుందిగా తర్వాత మంత్ లో పుడుతుంది చాలా ఇంజనీరింగ్ అంటే బ్రెయిన్ అంట మళ్ళీ ఓ వచ్చి అవును కదా వన్ మంత్ తక్కువ అయితే తక్కువ అనుకున్నాను అంటే ముందు నేను అలానే అనుకున్నా సెప్టెంబర్ మాసం ఫిక్సా సెప్టెంబర్ ఫిక్స్ అంత సీన్ లేదు గీత ఆగస్ట్ అని ఎవరిలో పుట్టింది ఏ మంత్ చెప్పినా అది రాంగ్ ఆన్సర్ అది ఏ మంత్ లో పుడితే నీకెందు నాకెందుకు గీత సీత శిలవానా పేరేదైనా ఇలానే ఉంటావా ఇంకా నువ్వు మొత్తం ఎపిసోడ్ ఇంత మా వాళ్ళందరికీ బాగా అలవాటైపోయి పొద్దు పొద్దునే నేను కామ్గా ఉంటే ఏంటండి ఇంకా ఏంటి కుళ్ళు చోక్ ఏం రాలేదు అని అడుగుతారు కూడా వాట్ డిడ్ ద బఫెలో సే వెన్ ఇట్ సన్ లెఫ్ట్ వెన్ హిస్ సన్ లెఫ్ట్ గో ఫెల్లో కాదు బైసన్ 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 ఆ రేంజ్ లో ఆలోచించాలి సో ఎందుకు ఫస్ట్ సెగ్మెంట్ అంటే మొత్తం ఇంటర్వ్యూ ఇలానే ఉండబోతుంది సో ప్రిపేర్ చేసి పెట్టాలి కదా అందుకని దానికోసం మొత్తం ఒక సెగ్మెంటే చేసామన్నమాట ఇఫ్ పెప్సిడెంట్ టూత్ పేస్ట్ కిల్స్ 99% ఆఫ్ జర్మ్స్ వాట్ డస్ పెప్సిడెంట్ సెన్సిటివ్ డూ చంపేసిన జర్మ్స్ ని పాత పెడుతుందేమో పాపం కాదు మానవత్వం భోజనాలు పెడుతుందా అందరికి చంపేసిన తర్వాత ఆ జర్మ్స్ ని వండి పెడుతుంది అని చెప్పలేవా ఇంకా సెన్సిటివ్ పాప సెన్సిటివ్ అంటే ఏం చేస్తుంది చెప్పు నువ్వే చెప్పు ఏదో చెప్తావు అది కూడా 99.9% జర్మ్స్ నే చంపుతుంది బట్ వితౌట్ హర్టింగ్ జర్మ్స్ ఫీలింగ్స్ ఓ సెన్సిటివిటీ చాలా ఉంది క్రియేటివిటీ చి 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 జోకింగ్ నేను అర్థం అనుకో ఐ హ్యావ్ 100 వాటర్ మెలన్స్ ఇన్ వన్ రూమ్ అండ్ 400 వాటర్ మెలన్స్ ఇన్ అనదర్ రూమ్ సో వాట్ డూ ఐ హ్యావ్ వాటర్మెలన్స్ ఇక్కడే పప్పులో స్టెప్ వేసాను యాక్చువల్లీ మోకాలు వేసేది కాలు కూడా కాదు టూ రూమ్స్ రా టూ రూమ్స్ వన్ రూమ్ అండ్ అదర్ రూమ్ నో ఓకే అందులో వాటర్మెలన్స్ కూడా ఉన్నాయిగా రూమ్లో ఉన్నాయిగా నాకు ఫస్ట్ మెయిన్లీ రూమ్ ఉందిగా వాటర్మెలన్ కూడా ఉంది నీ దగ్గర రూమ్లో వాటర్మెలన్ నువ్వు మెయిన్ ఏముంది లే దాని పక్కనే ఉంది అని అడగలేదు నీ దగ్గర ఏముందన్న ఆన్సర్ నా షో నా ఇష్టం నువ్వు నవ్వాలి ఇప్పుడు ఆ చిల్లర్ జోక్ చిన్న గెస్ట్ పోయిపోయి నేను నూతనతోనే లాజిక్స్ మాట్లాడదాం అనుకున్నాను చూడు ఇదే మ్యాజిక్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ మస్కిటో అండ్ అ ఫ్లై మస్కిటో అండ్ ఫ్లై మస్కిటోకి ఫ్లైకి డిఫరెన్స్ ఏంటి రెండు గాలిని ఎగురుతాయిగా కాదు మరి అ ఫ్లై కెన్ ఫ్లై బట్ అ మస్కిటో కెనాట్ మస్కిటో అంటే ఈ రౌండ్కి న్యాయమైన థీమ్ ఇది యాక్చువల్లీ అది అలా ఉండాలి అంటే ఇప్పుడు నువ్వు ఎన్నో టెన్షన్స్ నుంచి ఆ బయట ఆ స్ట్రెస్ నుంచి మన షోకి రాగానే మైండ్ ఫ్రెష్ అవ్వడానికి అందరూ ఫేస్ వాష్ చేసుకుంటారు ఇలా పీజీతో బ్రెయిన్ వాష్ చేస్తారు సో నెక్స్ట్ టైం నుంచి మీరు ఎప్పుడైనా టెన్షన్స్లో ఉంటే మస్కిటోకి ఫ్లైకి డిఫరెన్స్ ఏంటి అన్న క్వశ్చన్ మీరు ఆలోచించండి మీ టెన్షన్ అంతా పోతుంది ఈ ఎపిసోడ్ చూసి టెన్షన్ ఎందుకు అండగా సోనీ ఉండగా సో
90% of men stand on one leg every day. You know why? Why? Or when? Or how? 90% of men stand on their one leg every day. Every day. ఎప్పుడే ఐ డోంట్ నో. ప్యాంట్ వేసుకునేటప్పుడురా, ఒక కాలు తీసి ఇంకొక కాలు పెట్టాలి కదా. నథింగ్ బట్ డమ్షాట్స్. సో ఇందులో మూడు పాటలు నేను నేను అడుగుతాను డమ్షాట్స్, కానీ ఈ రౌండ్ నువ్వు కూడా నన్ను అడగాలి. ఓకే, నేను కూడా నువ్వు అడిగితే నేను గెస్ట్ చేస్తాను, నువ్వు నేను అడిగితే నువ్వు గెస్ట్ చేయాలి. ఓకే, సో మూడు నువ్వు మూడు నేను. సో లెట్స్ డూ ఆల్టర్నేట్. ఇన్ని రోజులు గట్టి చైల్డ్ ఆర్టిస్ట్ అనుకున్నా కానీ అంత సీన్ ఏదని అర్థమైంది వీళ్ళు నాకు ఇచ్చే టాస్క్లు చూస్తుంటే. సో ఫస్ట్ నేను నేను అడుగుతాను, ఓకే గెస్ట్ చేయి. ఓకే, సాంగ్ సాంగ్ డమ్షరాజ్ లాగా. ఓకే, హీరో రామ్ చరణ్. ఓకే, రీసెంట్ మూవీ రామ్ చరణ్ రీసెంట్ మూవీయా? వినయ్ విధేయరామ, దాని తర్వాత దానికంటే ముందరా? వినయ్ విధేయరామ ఇక్కడ కజకిస్తాన్లో అయింది కదా షూటింగ్, అదేనా? ఇంకా వేరే చెప్పు ఏమైనా. హీరోయిన్ బాబ్ కట్ట, రీసెంట్గా ఉన్నదా? సమంతానా? ఓకే, సమంత రామ్ చరణా? సమంత రామ్ చరణ్ గుర్తు రావట్లేదు సడన్. పాట చెప్పు. చా ఏంటో కొట్టావు ఇదే అంట. తన్ననా తన్ననన్న, ఆ తర్వాత పాట స్క్రీన్ మీద హీరోయిన్ కాలు బాగుంటుందా, సెక్సీగా ఉంటాయా? అందరి కాళ్ళు బాగా. ఆ పాటలో కాలు బాగుంటుంది, కాలు బాగుంటుంది, పింకీ ఫింగర్ నెయిల్ పాలిష్ బాగుంటుంది, ఇంకా చెప్పవే మరి. అరే నోన్ ఫర్ ఇట్ కాళ్ళకా? పూజా హెగ్డేనా? పూజా హెగ్డే, రామ్ చరణ్, సమంత, నేనేంటి? కరెక్ట్గా చెప్తున్నానా? ఓకే, రామ్ చరణ్, సమంత, పూజా హెగ్డే సినిమానా? నేను ఓకే ఓకే మూడు. ఓకే, పూజా హెగ్డే, పూజా హెగ్డే చెప్పు. పూజా హెగ్డే పాడుతూ డాన్స్ చేస్తుందా అందులో? పాట మొత్తం ఎనాక్ట్ చేసా పల్లవంతా. ఏం చెప్తున్నావే, పల్లవంతా ఎనాక్ట్ చేసా, అదే సినిమాలో వేరే పాటది. ఏంటమ్మా అందరికి అర్థమైపోయి ఉంటుంది ఈ పాటకి, నువ్వు సరిగ్గా చెప్పు. మూవీ అర్థమైంది, అట్లీస్ట్ అర్థం కాలే నాకు. రామ్ చరణ్ సమంత మూవీ సూపర్ హిట్. ఆ మూవీలో పెద్ద గడ్డం ఉంటుందా ఎవరికి? హీరోకి. ఇంకెవరికి? సమంతకు ఉంటుంది. సమంతకి పూజా హెగ్డేకి, పూజా హెగ్డేకేమో ఇలా ఫ్రెంచ్ కట్ ఉంటుంది, సమంతకేమో ఇలా పొడుగు ఋషి టైప్లో ఉంటుంది. విలేజ్ థీమ్, ఇంతకంటే నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయండి. విలేజ్ థీమ్, ఇన్ని క్లూస్. నేను రంగస్థలం, రంగమ్మ సాంగ్ ఇందాక రంగమ్మ, రంగా రంగా రంగస్థలాన అంతే కదా, రంగా రంగాన్స్ వస్తుందా నాకు తెలియదే. రంగస్థలం రాణి. ఓకే,
కొంచెం మంచిగా కావాలి. ఇంత ఇంత యాక్షన్, ఇంత చైల్డ్ ఆర్టిస్ట్ బిహేవియర్ చేసిన తర్వాత ఐ డిజర్వ్ వాటర్. ఓకే, సో ఇట్స్ యువర్ టర్న్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే నువ్వు ముందే తాగుతున్నావు నీళ్ళు. ఇప్పుడు చూడు నేను ఎలా చెప్తానో చూడు, చూసి నేర్చుకో. ఇలా కాదు చెప్పడం, నీకు చెప్పిన తర్వాత నీళ్ళు తాగా నువ్వు ముందే నీళ్ళు తాగేస్తున్నా. ఐ విల్ షో యూ. షో షో మీ ద మీనింగ్. స్కై, ఆకాశం ఏనాటిది, అమ్మాయి అయితే ఏ మూవీ, గబ్బర్ సింగ్ ఆకాశం అమ్మాయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే, అదే నా మూవీ పేరు, అదే పాట పేరు. ఓ షిట్, పాటగా చెప్పాల్సింది, రైట్. రా రమ్మని డ్యాన్స్తో రమ్మంటున్నాం, డ్యాన్సు పాట రా. ఫస్ట్ వర్డ్ రా, ఓకే, సెకండ్ లెటర్ రా, రారా, రారా సరసకురారా. అదే డ్యాన్స్ చూపించా, మీ చిన్న లిస్టులో లేదు కదా. అది నీకెందుకు ఉంటుంది, నువ్వు నువ్వు నేను చేయాల్సింది అవా, నువ్వు యాక్ట్ చేయాల్సింది అవి. చాలా చేసావుగా, మేము రివీల్ చేస్తాం అనుకున్నాం, బాగానే గెస్ చేసావు అన్న. అంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్ నే. చాలా సింపుల్ గా ఇచ్చావు కదా, అసలు మామూలు కాదుగా. అంటే నేను చాలా మంచి చైల్డ్ ఆర్టిస్ట్ అని ఇలా అనగానే రా, మళ్ళీ ఇట్లా అంటే రా రా రా, ఇది ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు నువ్వు యాక్ట్ చేయాలి అని గెస్ చేస్తా. నా ఫస్ట్దా నీ మిసం మీద ఒట్టేసా. ఏంటది, ఓకే, టన్ 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 దాయి దాయి దామా. అది క్రియేటివిటీ, మళ్ళీ నీలాగా ఆ పదాలని ఆ లెటర్స్ చేయకుండా హిట్ అయిన స్టెప్ అట్లీస్ట్ సార్. వన్ వర్డ్, ఐ షుడ్ గెస్ ద సింగర్. రేవంత్, రేవంతేనా, ఓకే, అవునా, వాడు అంత సిగ్నేచర్ ఉందా, ఓకే, నైస్ నైస్. ఓకే, నేను ఇంకొక సింగర్ అడగాల, నువ్వు చెప్తావు. రేవంత్ సాంగ్స్ ఏంటి? రేవంత్ సాంగ్స్, ఓకే, రైట్. వాట్ డమ్ డమ్ సాంగ్ గేమ్ యు ఆర్ ప్లేయింగ్. చెప్పు సాంగ్స్ చెప్పాలి తనవి, తెలిసినే తెలిసినన్న. ఓకే ఓకే, అది ఎట్లా చెప్తా, తెలిసినే నాను నానువు కాదని ఇప్పుడు నాది ఛాన్స్. ఓకే, ఫస్ట్ ఫోర్త్ చైన్ నెక్లెస్ నీ పక్కన పడ్డాది లేరా చూడల పిల్ల, నాది నక్లెస్ గొలుసు. నీ పక్కన పడ్డాది లేరా చూడర పిల్ల, నాది నక్లెస్ గొలుసు. మీ బావ గారు వచ్చేటి వేళ నీకు ఇంటర్వ్యూ ఇచ్చేటి వేళ, మా బావ గారు వచ్చిన వేళ నీకు ఇంటర్వ్యూ ఇచ్చేటి వేళ, నాది నాది నాది. లెట్స్ టాక్ మ్యూజిక్. ఓకే, వన్ వన్ సెవెన్ సిక్స్ వన్ సెవెన్ సిక్స్ వన్ సెవెన్ సిక్స్ నమస్కారం. ఒకటి ఏడు ఆరు నూట డెబ్బై ఆరు నూట డెబ్బై ఆరు బీచ్ హౌజ్లో ప్రేమ దేవత ఎల్ల చుడిదార్ వైట్ చున్నీతో దోచనాయదా. గుడ్ జాబ్ నూతన, థ్యాంక్ యూ. విసురుకో సవాల్. ఓకే, సో నేను నీకు విసిరే పాట పట్టుకుంటున్నా, విసురు, త్రో ఇట్ రా. ఓ పవన్ కళ్యాణ్, ఓకే. గన్న గన్నులంటి కన్నులన్న జన్నులంటి కాదా, అందులో ఇంకొక పాట ఆకాశం అమ్మ అయితే
ఇంకేం పాటలు? వీడు ఆరడుగుల బుల్లెట్టు వేరే సినిమానా? కెమెరామ్యాన్గా ఐ మీన్ షూటింగా? గన్ గబ్బర్ సింగ్. ఎస్, అందులో పాటలు గబ్బర్ సింగ్. ఓ దేఖో దేఖో గబ్బర్ సింగ్, అదేనా? అదే దేఖో దేఖో గబ్బర్ సింగ్, ఆల్ ఇండియా కే హైపర్ సింగ్, నా 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 నా. పాత పాట ఫస్ట్ అక్షరం రా. నేను కొంచెం దమ్ సార్, ఇట్స్ వీక్ వీక్ యాక్చువల్లీ. సోని, నువ్వు నువ్వు నేను ప్రేమను నే నేను నేను నువ్వు అంటూ నేను నీవు లేక థర్డ్ లెటర్ స్పైక్సా కిరీటం. సాంగ్ కిరీటంతో పాటే ఉంది. థర్డ్ అక్షరం కిరీటంలో కీ. కృష్ణ గారు ఆయన హీరో, ఆయన మూవీలో నటించిన పాట ఆకాశం సింహాసనమా? పాత మూవీ అన్నారు కదా. కృష్ణ గారి పాత మూవీ అంటే ఏమున్నాయి? ఆయన యాక్షన్ చూపిస్తే మీరు అతను కూడా దిట్టు చూడాలి. ఓకే, కృష్ణ గారు, కృష్ణ గారి వీరప్రేమ గారు కాదు, పాత సినిమా కాదు సినిమా అన్నారు. కృష్ణ గారి వీరప్రేమ కాదు అట పాత సినిమా. అల్లూరి సీతారామరాజు అల్లూరి సీతారామరాజు మూవీ అది, మూవీ అందులో పాట సరిపోయింది. అల్లూరి సీతారామరాజు పాటలే ఉన్నాయి, అక్కడ గుర్తు తెచ్చుకుంటాను. అచ్చా దరికి రాబోకు రాబో రాజా, రాజా థర్డ్ నేమ్ రాజా. రాజా చెప్తా, ఏదో పాట ఉంది చెరువు దగ్గర పాట కదా ఇది. రారా కృష్ణగారి మూవీ అట చాంగురే బంగాల్ బంగారు రాజా. ఇది డిలీట్ అండి, అంత సీన్ లేదు, ఇవే ఉంటాయి. నేను ఫోర్త్ వర్డ్ కూడా ఇందులో నిన్న మూడే అన్నాను. నెక్స్ట్ చెప్పచ్చు, ఆ పాటేగా లిరిక్సేగా. రాజా గుత్తరం జరంగా ఫస్ట్ వర్డ్ కట్ చేసిన తర్వాత టైం ఎంత ఎంత వాచ్, వాచ్లో మొదటి పదం వా. వస్తాడు నాగరాజు ఈరోజు, వస్తాడు నారాజుకి, వస్తాడు నారాజు. ఓకే దేవుడా, వస్తాడని వాచ్ని కూలీ చేసి చెప్పాల్సి వచ్చింది. బట్ గుడ్ గెస్, ఇప్పుడు నువ్వు యాక్షన్ నేను చూస్తే ఎంత బాగా చేస్తావు. నాకు రాదని ముందు వచ్చిందే యాక్టింగ్, ఇట్స్ ఓకే. యువర్ చైల్డ్ ఆర్టిస్ట్ రే, హే చైల్డ్ ఆర్టిస్ట్, కమ్ ఆన్ స్టార్ట్ యాక్టింగ్. తెలుగు పాటలే ఇస్తాను అన్ని. ఈజీగా చెప్తుంది అమ్మాయి, కొత్తదా? కన్నులు
కన్నులతో చూసే కొత్తది కదా కాటుక కన్నులే మెరిసిపోయే పిల్లడా నిన్ను చూసి ఇలాంటి పాటలు నాకు ఇవ్వచ్చు కదా కళ్ళల్లోకి డాష్ పెట్టి చూ డాష్ ఎందుకు ఆరి కాలను అవుతున్నావు చెప్పవా నువ్వు ఏం ఆలోచిస్తున్నావు కళ్ళల్లో కారం పెట్టాను అనుకుంటున్నావా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడండి అక్కడే పప్పులో స్టెప్ వేయడం అంటే ఓ షిట్ ఏంటి స్టెప్ తింటే దాల్ ఫ్రైరా నాట్ ఈవెన్ దాల్ మఖని కళ్ళల్లోకి డాష్ పెట్టి చూడవెందుకే కదా నువ్వు అన్నది చూడ డాష్ అన్న కళ్ళల్లోకి డాష్ పెట్టి చూడలేకున్నా పాడు పాడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకున్నా కనిపెట్టా సంగీతం కట్టావా అమ్మ నువ్వు దాల్ ఫ్రైలో స్టెప్ వేస్తావు నాట్ ఈవెన్ ఇన్ దాల్ మఖని అని తెలుసు కాబట్టి ఇలా క్వశ్చన్ అడిగింది కళ్ళల్లో డాష్ పెట్టి చూడ డాష్ అంటే కళ్ళల్లోకి కళ్ళు పెట్టి అనే నువ్వు ఆబ్వియస్ ఆన్సర్ అది అంత ఆబ్వియస్ మేము పెట్టంగా గెస్ చేయి ఇప్పుడు కళ్ళల్లోకి డాష్ పెట్టి పెట్టి చూడ డాష్ డాష్ అది కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు కాదు కాదు నువ్వు ఆల్రెడీ చెప్పావు అది కాదు నీకు చెప్పాను బంగారం మళ్ళీ ఎందుకు చెప్తున్నారా బంగారు కొండ క్వశ్చన్ అలాగే ఉంది మరి నేనేం చేయను ఆలోచించు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా బా ఇంప్రూవ్ అయ్యావమ్మా మా డైరెక్టర్ గారి సహాయం మై డాష్ ఇస్ డాష్ అదోల మై డాష్ ఇస్ డాష్ అదోలనా మై హార్ట్ ఇస్ బీటింగ్ అదోల పాడాలమ్మా యు ఆర్ ఎ సింగర్ ఆల్సో యువర్ హార్ట్ ఇస్ బీటింగ్ నేను యాంకర్ ని ఇక్కడ నాకు కొంచెం అవకాశం ఇవ్వు నువ్వు సింగర్ ఆల్సో మర్చిపోయావా I'm a singer also, writer also. I'm a singer also, writer also. RR Dhruvan to tere marcheskunna. Music chestunna composer also. Ide music director, singer, lyricist aithe problem sir. Sorry, my heart is beating padava please. My heart is beating adola. Telusukova adi. ఎన్నాళి వెయిటింగ్ అనేల తరుముతోంది మది సూపర్ డాష్ అయినా నాకు ఓకే డాష్ అయితే డబుల్ ఓకే రాత్రి అయినా నాకు ఓకే పగలైతే డబుల్ ఓకే డాష్ లేదుగా ఇజ్జత్ లేదు పైసలు పైసలు లేవుగా ఇజ్జత్ లేదు ఏ పాట అదే గుర్తు వస్తలేదు నాకు లిరిక్ గుర్తుంది పైసలు లేవుగా ఇజ్జత్ పైసలు లేవుగా ఇజ్జత్ లేదు అబ్బా ఏం పడబడినాగా ఓకే ఏవిటో ఇవాళ డాష్ వచ్చినట్టు ఏవిటో ఇవాళ రెక్కలు వచ్చినట్టు వింతగా ఓకే నీ డాష్ పట్టుకు వదలనవి చూడే నా కళ్ళు నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఓకే డాష్ చూడకు డాష్ నవ్వకు మై గాడ్ డాష్ చూడకు డాష్ నవ్వకు ఇట్స్ అ లవ్ సాంగ్ లవ్ సాంగ్ అంటే యాక్చువల్లీ సాంగ్ వింటే బాగానే ఉంటుందేమో కానీ నువ్వు చెప్పే డాష్ చూడకు డాష్ నవ్వకు అంటే ఓ సాంగ్ ఉన్నది కూడా మర్చిపోతాం అసలు అదే కదా మ్యాజిక్ మ్యాజిక్ ఎస్ తత్కాలంలో చెప్పా ఇప్పుడు నీకు అర్థమైంది ఐ గివ్ అప్ క్లూ ఇస్తా అలా అంత తొందరగా గివ్ అప్ చేస్తా ఎలా ఎలా అంటే ఐల్ టెల్ యూ ఇది మ్యూజిక్ అనూప్ గారు అండ్ మూవీ ఇష్క్ చూడకు సో నువ్వు తన పాట ఎలాగో కరెక్ట్గా గెస్ చేసావు సో కెన్ యూ సింగ్ అ లైన్ ఫర్ అస్ సోటిగా చూడకు సోదిలా నవ్వకు
నేను సూదిలా అవ్వట్లే సోదిలా అవుతున్నా, యాక్చువల్లీ సోనీలా అవుతున్నా. సోనీలా నవ్వకు అలా నవ్వుతా. నీలా ఎవరు నవ్వలేరు సార్, యువర్ యూనిట్. ఎస్, మన 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 డాష్ మధ్యలో, మన 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 వెంటల్ మధ్యలో, గడ 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 గంటల సాడితో. డాష్ ముందుగా డాష్ ఘర్షణ, డాష్ ముందుగా డాష్ ఘర్షణ. వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ, మనసును ముసిరేనే ఇది మరి ప్రళయమా ప్రళయమా. డాష్ మీద రాయి తీసి కొట్టినట్టుంది, డాష్ మీద రాయి తీసి కొట్టినట్టుందే. గాలో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. సూపర్. నెక్స్ట్, డాష్ నలిగితే మా ఒప్పుకుంటదేటి? బయట నలిగితే మా ఒప్పుకుంటదేటి? డాష్ పోనే, డాష్ పోనే, పోలే పోనే ఇటు పోనే. నన్ను వెతికి వెతికి. సూపర్. నీ డాష్ సూర్యుడు చలువాయే. నీ డాష్ సూర్యుడు చలువాయేనా? అంటే పాటలు ఎక్కడైనా వచ్చాయి వాడు. అంటే ఒక లైన్ పాటలు, ఒక లైన్ క్లూ ఇస్తా. సినిమా ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. నీ డాష్ సూర్యుడు చలువాయే. ఏ పాట చెప్పుకుంటుంది? ఏమైంది కాదు, పువ్వై పువ్వై పాటలని చెప్తావు. నా మనసుకి ప్రాణం పోసే, నీ మనసుని కానుక చేసే, దన సూర్యుడు చెలువాయే. అదే కదా, నీ డాష్కి సూర్యుడు చెలువాయే. నీ రెప్పల, నీ డాష్కి, నీకో కాకేం కాదు, నీ కన్నులు. ఓకే, నీ చూపుకి సూర్యుడు. సూపర్. నెక్స్ట్, డాష్ నా హృదయమునే ఓ డాష్. వెరీ ఈజీ, ఆలోచిస్తే డాష్ నా హృదయమునే ఓ డాష్. ఒక క్లూ ఇస్తా, సినిమాకి సంబంధించింది కాదు. కొన్ని కొన్ని తరాల నుంచి ఫీమేల్ సింగర్స్ ఇదే పాట సోలో పాడడానికి ఇచ్చేస్తున్నారు. మనోహర నా హృదయమునే ఓ మధుబనిగా మరచిన నంటరతి. నా డాష్ పాదాలు డాష్కి పాఠాలు. ఏంటే నా డాష్ పాదాలు డాష్కి పాఠాలు? డాష్ పాదాలు డాష్కి పాఠాలు. నా ఏ సినిమా చెప్పగలవా? నువ్వు నాకు నచ్చావు, నా సూపర్ హిట్ మూవీ నాకు నచ్చావు. నా డాష్ పాదాలు నా డాష్కి పాఠాలు. సే ఏ అసలు సాంగ్ స్టార్టింగేనా ఇది? సాంగ్ టైటిల్ ఫస్ట్ లైన్ ఇది, ఆ పాటలో ఫస్ట్ లైన్ ఇది. నా చెలి పాదాలు హంస నక్క, హంస నక్క కుక్కేం కాదు, హంస నక్క పిల్లి కుక్క. ఏమిటది? ఏంటి బాబు ఒక రోజు ఉన్నా నా చెలియ అదే చెలియనే కదా. నువ్వు ఫైనల్ ఆన్సర్ చెప్పు, నేను చేస్తారునో చెప్పు ఒకసారి. మళ్ళీ డాష్ లే డాష్ నా డాష్ పాదాలు డాష్కి పాఠాలు. నా చెలియ పాదాలు హంసలకు పాఠాలు. అంతేనా? గవాన్ ఖబర్ ఖబర్దార్. సూపర్. నెక్స్ట్, ఒక 100-120 సార్లు చూసి డాష్ కాడ కొంగుబట్టి లాగాడే. హూ రోడ్ దిస్ అమ్మా? దట్ దట్ డైరెక్టర్ గారు. ఒకసారి చెప్పు. డాష్ కాడ కొంగుబట్టి లాగాడే, కొంగుబట్టి లాగాడే. వెయిట్ వెయిట్ చెప్తానండు, పాట చెప్తానండు. గాడు కొంగుపట్టి ూకాడ వంగ తోట వల పూకాడ. సూపర్ సూపర్.
దివ్యా ఓగేటి హీరోయిన్ ఛాన్సెస్ వచ్చాయా? వచ్చాయి. ఐ డి నాట్ టేక్ అప్. ఓకే. సోమా రిషిత మీరు ఎన్ని మూవీస్లో యాక్ట్ చేశారు? టెక్నికలీ 3 మూవీస్లో యాక్ట్ కాదు, కనిపించాను. ఏ మూవీస్లో కనిపించావు హారిక? ముకుంద, బ్రహ్మోత్సవం అండ్ సైరా. సైరాలో ఏం చేసావు హారిక? ఆన్ స్క్రీన్ ఏం చేశారో నాకు తెలీదు. ఆఫ్ స్క్రీన్ మట్టుకు గట్టిగా ఎంజాయ్ చేశాను. ఆఫ్ స్క్రీన్ సూపర్ ఎంజాయ్ చేశాను. ఆఫ్ స్క్రీన్ కత్తి ఫైట్ నేర్చుకున్నాను, హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను. బేసిక్గా ఆ రెండు నేర్చుకోవడానికే సైరాకి వెళ్ళాను. సైరాలో ఆ అమ్మాయిల వారియర్స్లో అలా జూమ్ చేస్తే ఒక దగ్గర మీకు కనిపిస్తే కనుక స్క్రీన్ షాట్ చేస్తాను. నో, ఐ రియలీ ఎంజాయ్డ్ సైరా. మంచిగా కత్తి ఫైట్ నేర్చుకున్నాను. జార్జియాకి వెళ్ళాము, అక్కడ వి హ్యాడ్ ఫన్. జార్జియాకి వెళ్ళి వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళే ఫైటింగ్ నేర్పించారు. నాకు గుర్రాన్ని ఇచ్చారు. దాని పేరు రాణి. నువ్వేంటి దానికి రాణివా? రాణి. సో గుర్రాన్ని ఇచ్చారు అండ్ బిల్ట్ లాట్ ఆఫ్ మెమరీస్. ఆన్ స్క్రీన్ వాళ్ళు మా షార్ట్స్ ఏం ఉంచలేదు, బేసిక్గా మొత్తం తీసేశారు. బట్ ఐ బిల్ట్ మెమరీస్, ఐఎమ్ హ్యాపీ. ఇట్ వాజ్ వన్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎస్. శృతి పామిడి, హే ఇది నేనైనా రాయడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? నాకు సాంగ్స్ రాయడానికి ఇన్స్పిరేషనే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. సో హే నేనైనా కూడా అది ఓవర్ యాక్షన్ వద్దు. అక్కడ దాని గురించి రాయడానికి ఇన్స్పిరేషన్ కాదమ్మా అడిగింది. హే ఇది నేనైనా లాంటి లవ్ సాంగ్, మంచి ఫీల్ ఉన్న సాంగ్. చూపులో తీరుని బట్టి ఈ లోకం ఉంటుందని ఆవిడ అడిగింది. లోకం అంతా పచ్చగా అనిపిస్తుంది, అది సామెత. పచ్చగున్నోడికి పచ్చగా అనిపించింది, పిచ్చిగున్నోడు పిచ్చి అనిపి, అది కాదు. ఇక్కడ ఆవిడ అడిగింది ఏంటి, ఇన్స్పిరేషన్ ఎవరు లిరిక్ రైటింగ్ లో అని అడిగారు. లిరిక్ రైటింగ్ లో కాదు, హే ఇది నేనైనా సాంగ్ కి. నభా నటేష్. నభా నటేషా? వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ యువర్ ఫిట్నెస్ అండ్ చార్మ్? ప్రమోద్ ఉప్పలపాటి. నీ గురించి అడుగుంటారు. ఫిట్నెస్ చార్మా? ప్రమోద్ ఉప్పలపాటి. ఫిట్నెస్ చార్మ్. నువ్వు చాలా ఫ్రీక్ అంట కదా. నేను చాలా ఫిట్. ఫిట్నెస్ ఫ్రీక్ అంట. డైలీ 8 అవర్స్, మామూలుగా కాదు. అంటే లైక్ మార్నింగ్ అంటే నిద్రపోయినప్పుడు కలలో ఓన్లీ జిమ్. కలలో జిమ్ వస్తుంది ఎక్కడ కాదు, కరెక్ట్. 8 అవర్స్ వస్తుంది ఎగ్జాక్ట్లీ. సో 8 అవర్స్ స్లీప్. సో ఫ్యాన్ ఆఫ్ హిస్ మ్యూజిక్, హిస్ డ్రెస్సింగ్ స్టైల్ మేక్స్ మీ గో క్రేజీ. హౌ ఇస్ హీ సో క్యూట్ అండ్ ఇన్నోసెంట్? అగైన్ ఫ్రమ్ ప్రమోద్. హౌ ఫ్యాన్స్ క్రేజీ అబౌట్ మీ? This boy was crazy about me. He is so cute and innocent. Deeniki, I want to know the answer. Neeku entha man chepparu nu chaala cute and innocent ani? Ante ippudu sadharanamga ippudu ante ento. I am awestruck by this kind of questions. Yeah. Em adagali ata Praveena? Ninna adugutundhi em adagali anta nenu cheppachu kada. Adu account needi. వచ్చిన క్వశ్చన్ కౌంటర్. సి ఆస్క్ రఘురామ్. సో నా కామ్ నుంచి నిన్ను అడుగుతారు. సో ద క్వశ్చన్స్ ఆర్ డైరెక్టెడ్ టు యూ. సోని నువ్వు అడుగు అని ఎప్పుడు అడగరు. గేమ్ రూల్స్ తెలుసుకోవాలమ్మా. సో ఏం అడగాలన్నాడు ఆవిడకి? ఏదో ఒక క్వశ్చన్ నువ్వే చెప్పి దాని ఆన్సర్ కూడా నువ్వే చెప్పేసి. ప్రవీణా డాట్ 6970 కి ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ రెండు నువ్వే ప్రొవైడ్ చేయి. ఇప్పుడు ఏం అడగాలి అంటే ఆ అకౌంట్ లో నేనే నన్ను ఒకటి అడిగేసుకుని దానికి ఆన్సర్ నువ్వే చెప్పాయి. నిన్ను నువ్వు ఒక ప్రశ్న ఇప్పుడు లైఫ్ లో రఘురామ్ ని, రఘురామ్ ఒక ప్రశ్న అడగాలంటే ఏం అడుగుతాడు? వెన్ ఆర్ యూ గోయింగ్ టు లూజ్ 20 కిలోస్? ఆన్సర్ 2021. అని చెప్పి మళ్ళీ 2021 అంటాం. అది కిలో. 20 అనేది కిలో, 21 అనేది ఇయర్. యువర్ ఫేవరెట్ సాంగ్? సాహితీ శివపురం అడిగారు. యువర్ ఫేవరెట్ సాంగ్? మనకు చాలా సాంగ్స్ ఫేవరెట్ ఉంటాయి, బట్ బికాస్ యువర్ ఫేవరెట్ సాంగ్ అన్నారు కాబట్టి యువర్ ఫేవరెట్ సాంగ్ చెప్తాను. అంటే నువ్వు పాడిన పాటల్లో నా ఫేవరెట్ సాంగ్ చెప్తాను. హంసనావా ఇష్టం నాకు. ఎప్పుడు వచ్చి ఎందుకు వచ్చితివి నీవు? హంసనావా ఇస్ మై ఫేవరెట్ సాంగ్. అట్లా నేచర్స్ ల్యాండ్స్ యువర్ లవ్ స్టోరీ ప్లీజ్.
I proposed, she accepted. అక్కడ నుంచి స్టార్ట్ ఒరిజినల్ మ్యూజిక్ వీడియోస్ చేయొచ్చు కదా, యాక్చువల్లీ వాళ్ళే స్టార్ట్ చేశారు ఆ ట్రెండ్, సో జస్ట్ గో బ్యాక్ టు యూట్యూబ్, నేనే ఆన్సర్ చేస్తున్నాను, ప్రదీప్ చంద్రబాద్ లో గో సర్చ్ ఫర్ హిస్ సాంగ్స్, దే ఆర్ అమేజింగ్ అంతే. హెయిర్ స్టైల్ చేంజ్ చేయరా అన్న మీరు, రేణు బిల్లా ఇస్ ఆస్కింగ్. చేంజ్ చేయొచ్చు, చేద్దాం, ఏముంది అంత అలా లేదు. హెయిర్ స్టైల్ చేంజ్ చేసిన రోజు మిమ్మల్ని గుర్తుపెట్టుకునే చేంజ్ చేశారు అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మ్యాన్ బన్ టై చేసుకోవాలని నాకు ఇట్లా ఇట్లా ఇష్టం అనమాట, ఐమ్ జస్ట్ అది ఏమో పెరగట్లేదు అక్కడ అయిపోయింది. ఇట్ లుక్ నైస్ ఆన్ యు. సో ప్రత్యూషారావు, ఆస్క్ హిమ్ టు టెల్ హిస్ వైఫ్. Ask him to tell his wife. ఏం చెప్పాలి? థ్యాంక్ యూ, సారీ, మే ఐ కమ్ ఇన్. రొమాంటిక్ ఫేజ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ బీ అ లిటిల్ రొమాంటిక్ అండ్ జస్ట్ టెల్ హర్ దట్ యు లవ్ హర్. బావా, ఓకే ఓకే, చెప్తా. మెహర్బానీ నైట్ ఇదర్. ఓకే, ఇప్పుడు లవర్ అని చెప్పాలా? ఇట్లా పబ్లిక్ లో ఎప్పుడు ఇట్లాంటి ఇమోషనల్ స్పీచ్ రాలేదు నాకు. అంత అక్కర్లేదు, జస్ట్ పూజ, మేరీ జాన్, ఐ లవ్ యూ అని చెప్పు చాలు. Pooja, I really love you. Please do tell what is the process to make a song of your own from beginning. And yeah, a quick overview. I think you need to feel what the situation is, what is your emotion right now, and then start writing something, some random things, and then you'll get there. Yeah, this question was asked by Lalit. అండ్ పృథ్వీరాజ్ నేతి, సౌందర్య రహస్యవాట. సౌందర్య అంటే పృథ్వీరాజ్ వాళ్ళలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, వాళ్ళతో తిరిగి తిరిగి స్టైలిష్ గా ఉండడం ఎలా ఉండాలి. సౌందర్యానికి మారిపోయావా? సౌందర్యానికి మారిపోయాను. ఓకే, సహనా, పృథ్వీకి సోని అంటే ఇష్టమా, సాకేత్ అంటే ఇష్టమా, ఇద్దరిలో ఒక్కరినే చెప్పాలి, చెప్పు బావా. సోని అంటే ఇష్టం, అంతసేపు ఆలోచిస్తుంది, సోని అంటేనే ఇష్టం నాకు. వాడు నాకు చిన్నప్పుడు తబలా ఇస్ రేసాడు వాడు నా మీద, అందుకే వాడు చేశాడు. వాడి సంగతి తెలియదు అని చెప్పు, చేతి లేదు కనబడితే అదే కదా. ఆ రోజు తబలా అంతే. ఓకే, నేచర్స్ ల్యాండ్స్, ఒకవేళ పెళ్లి చేసుకుంటే లవ్ ఆర్ అరేంజ్డ్? ఇప్పుడు లవ్ చేసే ఏజ్ కాదు. ఎందుకు కాదు? ఇంకా ఆల్మోస్ట్ సీ, నిన్న మొన్నే 15th న బర్త్డే అయింది, 30 వచ్చాయి. ఇంక ఇప్పుడు లవ్ అంటే ఇప్పుడు 30 రోజుల్లో ప్రేమించడం లాగా 30 ఏళ్ళకి ప్రేమించడం ఎలా అని ఒక మూవీ తీస్తారేమో రేపొద్దున నీ లవ్ స్టోరీ మీద. బాగుంది, నైస్ థాట్ యాక్చువల్లీ. ఎవరికి రాని ఐడియా మీరు ఇచ్చారు, టైటిల్ కూడా మీరే చెప్పేసాను, థ్యాంక్ యూ సో మచ్. ఏమంటే పెళ్ళి అంతా మన చేతుల్లో ఉండదు. వాట్ డూ యూ వాంట్ టు డూ? ఐ ప్రిఫర్ అరేంజ్, యాక్చువల్లీ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా. సంబంధాలు అందరూ నచ్చితే, నాకు నచ్చితే ఇగో పలానా అమ్మాయి మాట్లాడాను అని చెప్పి ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఓకే, నాకు నచ్చడం కన్నా నేను నచ్చే అమ్మాయిని చేసుకోవడం ఇంకా బాగుంటుంది యాక్చువల్లీ. ఇద్దరికి ఇద్దరు నచ్చి, మీ ఫ్యామిలీలకు నచ్చి నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రమ్యశ్రీ బోయపాటి, రాక్ స్టార్ ఇస్ బ్యాక్ అంట. సే హాయ్ టు రమ్య. సే హాయ్ టు పూరి. సహనా, చాలాసార్లు హహహహా అని ఉంది. సో ఇండియన్ ఐడల్ ఆర్ తెలుగు సాంగ్స్, చూస్ వన్. మ్యూజిక్. నాగశ్రీ, బిగ్ ఫ్యాన్ ఫ్రమ్ బెంగళూర్, లాట్స్ ఆఫ్ లవ్, కీప్ రాకింగ్ అండ్ ఎంటర్టైనర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి నాగశ్రీ. లలిత్ అయ్య గారి, మా సోని అక్కని షోలో చిన్నప్పుడు తను ఏడ్చేలాగా ఎందుకు కొట్టారు అంట. మొన్ననే ఒక ఇంటర్వ్యూలో మా అన్న చెప్పాడు ఇదే సంఘటన. నేనా? నువ్వునా? అదే ఆ ఆడియో రిలీజ్ లో కొట్టిన సంఘటన. అంటే ఇలానే యాంకర్ అడిగాడు. నెక్స్ట్ టైం బేసిక్ గా నేను యాక్చువల్లీ ఒక క్లారిటీ ఇస్తూ వీడియో పెడదాం. కాదు, క్లారిటీ వీడియోలో అవి నేను పెట్టను, కానీ నెక్స్ట్ టైం అంటే నేను బేసిక్ ఇంటర్వ్యూస్ అనేప్పుడు అనగానే క్వశ్చన్స్ అవి ఉంటే నేను సీరియస్లీ, నేను చాలాసార్లు ఇది కూడా చెప్పాను, అంత ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూస్కి అంత మొగ్గు చూపను. ఎందుకంటే కొంచెం ఏదైనా కంటెంట్ ఉండి మనం బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ పాడి ఇలా ఉండుంటే అది బాగుంటుంది, ఆ రకంగా ఇవ్వడం ఇష్టం. అందుకని బేసిక్ ఇవ్వను. ఐ థింక్ ఆఫ్టర్ సో మెనీ డేస్ దిస్ ఇస్ మై ఇంటర్వ్యూ. ఐ థింక్ ఆఫ్టర్ లాక్డౌన్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఇంటర్వ్యూ.
ఒకటని చేశాను బట్ లాక్డౌన్ తర్వాత బట్ దిస్ ఇస్ ద బెస్ట్ ఫార్ అండ్ అలా నెక్స్ట్ ఎపిసోడ్ నేను చెప్తున్నాను నెక్స్ట్ ఎపిసోడ్ నేను సాక్రేత్ గారు కలిపి వస్తాం ఒక ఎపిసోడ్ ఒక స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేద్దాం రేవంత్ సాకేత్ నేను మా ముగ్గురు కాంబినేషన్ మీ ఫోన్ స్క్రీన్స్ మీ ఇయర్ ఫోన్స్ అవన్నీ పగిలిపోతాయేమో అలా ఉంటుంది బ్లాక్ బస్టర్ ఉంటుంది మా కాంబినేషన్ సో యా కావస్తే కృష్ణని గీతాని కూడా పిలుద్దాం అందులో నేను కలవలేను మరి మళ్ళా కష్టం అంట నేను నేను గేమ్ లో బనానా అవుతాను యా జయతి లవ్ యువర్ కాంబినేషన్ నీది నాది బ్లాక్ అండ్ బ్లాక్ బట్టలు కాదమ్మా మన పేరా ఓ కమ్ ఆన్ థాంక్యూ సాయి సుదర్శన్ ఆస్క్ హిమ్ టు సింగ్ జీనా జీనా నా సిఖా మేనే జీనా జీనా కసే జీనా హా సిఖా మేనే జీనా మేరే హమ్దమ్ ప్రేరణ వైష్ణవి హూ ఇస్ హర్ ఇన్స్పిరేషన్ అని అడగండి అక్క ప్లీజ్ ప్రేరణ వైష్ణవి అని పెట్టారు వైష్ణవి మై ఇన్స్పిరేషన్ ఇస్ వెల్ పర్సనల్ లైఫ్లో మై ఏమంటారు ఇన్ మై బిహేవియర్ ఎనీథింగ్ మై మామ్ వుడ్ బి మై ఇన్స్పిరేషన్ నా కెరీర్ వైజ్ చిత్రమ్మ గారు నా ఇన్స్పిరేషన్ భుజాలు అనుకుంటున్నాను రా చిత్రమ్మ గారు నా ఇన్స్పిరేషన్ చిత్రమ్మ గారి పేరు తీసావు కాబట్టి ఎక్కువ మాట్లాడట్లేదు నేను బట్ యా నెక్స్ట్ లలిత్ అయ్య గారి హౌ డు యూ మేనేజ్ బీబీఏ అండ్ యువర్ వర్క్ యాజ్ అ ప్లేబ్యాక్ సింగర్ లలిత్ వెల్ బేసిక్లీ బీబీఏ చేయట్లేదు బీఎంఎస్ చేస్తున్నా బిజినెస్ మేనేజ్మెంట్ స్టడీస్ ఫ్రాన్సిస్లో ఇట్స్ అ వెరీ టఫ్ కోర్స్ అబ్బా అండ్ ఐఎమ్ హ్యావింగ్ అ వెరీ టఫ్ టైమ్ ఎందుకంటే నా కాలేజ్లో 75% అటెండెన్స్ మెయింటైన్ చేయాలి అది కాకుండా సెమ్ ఎగ్జామ్స్ ఐఏస్ అవన్నిటికీ యూ హ్యావ్ టు స్టడీ లేకుండా ఫ్లూక్లో అయితే రాయలేము ఈ ఎగ్జామ్స్ మ్యాథ్ కంప్యూటర్స్ అన్నీ ఇన్వాల్వ్ అయి ఉంది ఐఎమ్ ట్రయింగ్ టు బ్యాలెన్స్ యాజ్ మచ్ ఎస్ ఐ క్యాన్ వన్ థింగ్ ఏంటంటే మా ఇంట్లో ప్రెషర్ ఉండదు నువ్వు 90 తెచ్చుకోవాలి 100 తెచ్చుకోవాలని ఉండదు దట్ ప్రెషర్ ఇస్ నాట్ పాస్ అయితే చాలని మా ఇంట్లో నాకు ఒక 80 అయినా తెచ్చుకోవాలని నేను సో 80లో ఇంట్లో ఉండదు కానీ మనకి ప్రెషర్ లేకపోతే పనికిరాదు కాబట్టి మన ఇంట్లో వాళ్ళు చేయరు కాబట్టి మన బుర్రకు మనమే ఏముంది నో టెన్షన్ రా ఐ విల్ పుట్ ప్రెషర్ టు మై సెల్ఫ్ అంటుంది అదితి భావరాజు యా చదువుకున్నప్పుడు మాత్రం ఆ 1 month ఐ ట్రై టు గో అవుట్ లెస్ అండ్ స్టడీ వెన్ ఎవర్ ఐ హ్యావ్ ద టైమ్ హారిక వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ ఆన్ లెట్స్ టాక్ మ్యూజిక్ విత్ సోనీ కొమాండూరి మై ప్లెజర్ థ్యాంక్స్ టు యూ మా షోకి వచ్చినందుకు ఫస్ట్లీ బీ వెరీ సేఫ్ ఓ థ్యాంక్ యూ నువ్వు వచ్చినందుకు శానిటైజర్ మాస్క్తో పాటు ఇంకో గిఫ్ట్ ఉంది వీ వాంట్ యూ టు బీ ఎక్స్ట్రీమ్లీ సేఫ్ సో అ మాస్క్ అండ్ శానిటైజర్ థ్యాంక్ యూ స్టే సేఫ్ మాస్క్ ఇస్తున్నారా శానిటైజర్ ఫోన్కి పర్ఫెక్ట్ ఓ యా ఓసీడీకి నీ పిచ్చి తరానికి ఫస్ట్లీ యూ నీడ్ టు స్టే వెరీ సేఫ్ అండ్ హెల్దీ థ్యాంక్ యూ సో మచ్ అందుకని మా సైడ్ నుంచి ఒక మంచి ఫస్ట్లీ వీ వాంట్ యూ టు బి ఎక్స్ట్రీమ్లీ సేఫ్ బయట గట్టిగా తిరుగుతున్నాం మమ్మీ డాడీ కాల్ చేసి మేము మాట్లాడాలి పిల్ల చేజారిపోతుంది అని అండ్ ఆల్సో మా మధుర టీం వాళ్ళు ఒక మంచి క్యారవాన్ బ్లూటూత్ స్పీకర్ టేప్ రికార్డర్ లాంటిది ఓకే హ్యాస్ లెజెండరీ సాంగ్స్ బై ఆల్ దీస్ లెజెండ్స్ I really, so, really like this. Whoa, small gift from our end. Wonderful. Looks super good. This is a small... this is cute. Thank you so much. Madhura Audio. From our side. Oh, thank you. This is so cute. Please subscribe to Cinema Zindagi. Please do subscribe to Cinema Zindagi. Please 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 do subscribe to Cinema Zindagi. Please subscribe to Cinema Zindagi. Please subscribe to Cinema Zindagi. Please like, comment, share and subscribe to Cinema Zindagi. Please subscribe to Cinema Zindagi. Please subscribe to Cinema Zindagi. Please do subscribe to Cinema Zindagi. Please do subscribe to Cinema Zindagi.